Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీకి పెద్దల దన్ను, చంద్రబాబుకు అక్కడ ఇరకాటమే. ఏపీలో జరిగిన సాధారణ ఎన్నికలలో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అటు పార్లమెంట్లో 2019 ఎన్నికలలో 22 సీట్లు దక్కించుకున్న వైసీపీ ఇప్పుడు 4కు పడిపోయింది. ఇక అసెంబ్లీలో 151 సీట్లు దక్కించుకున్న వైసీపీ 11కు దారుణంగా దిగిపోయింది. ఈ పరిణామాలతో అటు పార్లమెంట్లోనూ ఇటు అసెంబ్లీలోనూ వైసీపీకి వాయిస్ కట్ అయిపోయిందనే చెప్పాలి. అయితే వైసీపీ పూర్తిగా ఉనికి కోల్పోతుందా అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే 2019 అందించిన విజయం కారణంగా ఇప్పుడు వైసీపీ మట్టి కరిచినా అటు రాజ్యసభలోనూ ఇటు శాసనమండలిలోనూ వైసీపీ పుంజుకుంది. ఇప్పుడు శాసనమండలిని చూసుకుంటే మెజారిటీ అంతా వైసీపీకే ఉంది. మరో 2 సంవత్సరాల వరకు వేరే పార్టీ తరఫున ఎవరూ వచ్చే అవకాశం లేదు. ఇలా చూసుకుంటే చంద్రబాబు సర్కార్ను అసెంబ్లీలో ఇరుకున పెట్టే ప్రయత్నం చేయకపోయినా మండలిలో మాత్రం అడుగడుగున వైసీపీ అడ్డుకునే అవకాశం ఉంది. దీంతో టీడీపీకి వచ్చే 2 ఏళ్ల పాటు ప్రతి బిల్లు విషయంలోనూ వైసీపీ నుంచి మండలిలో ఎదురేత తప్పదు. దీంతో చంద్రబాబు నిర్ణయాలకు మండలిలో బ్రేకులు పడే అవకాశం ఉన్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు పరిశీలకులు. గతంలో వైసీపీ తీసుకున్న నిర్ణయాలను కూడా టీడీపీ ఇలానే మండలిలో అడ్డుకునే విషయం తెలిసిందే. అంటే ఒక రకంగా రాష్ట్ర స్థాయిలో పెద్దల సభలో వైసీపీకి మెజారిటీ ఉండడం కలిసి వస్తున్న పరిణామం. అయితే ఇక్కడ కూడా ఎదురుదాడి చేస్తే, ప్రజా సమస్యలపై నిజమైన వాదన వినిపించకపోతే ప్రజల్లో మరింతగా పార్టీ ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఇక పార్లమెంటు విషయాన్ని పరిశీలిస్తే లోక్సభలో కేవలం 4 మాత్రమే వైసీపీకి దక్కారు. దీంతో అక్కడ పెద్దగా గళం వినిపించే పరిస్థితి లేకపోవచ్చు. కానీ రాజ్యసభ విషయంలో అలా కాదు. రాష్ట్రం నుంచి వైసీపీకి మాత్రమే రాజ్యసభలో ప్రాతినిధ్యం ఉంది. ఏకంగా 11 మంది సభ్యులు వైసీపీకి ఉన్నారు. ఇదేమీ చిన్న సంఖ్య కాదు. సో ఇలా చూసుకున్నా పార్లమెంట్లో వైసీపీకి బలమైన గళం ఉన్నట్లుగానే లెక్కించుకోవాలి. ఇదే విషయాన్ని వైసీపీ కూడా గుర్తు చేస్తోంది. రాజ్యసభలో తమకు ఉన్న ప్రాధాన్యం మర్చిపోవద్దని కూడా సునిశ్చిత హెచ్చరికలు జారీ చేస్తోంది. అంటే లోక్సభలో భారీ ఎత్తున బలం లేకపోయినా పెద్దల సభలో వైసీపీకి ఉన్న మెజారిటీ కారణంగా ఈ పార్టీ జాతీయ స్థాయిలో తన హవాను కొనసాగించేందుకు అవకాశం ఉంది. అంటే మొత్తంగా వైసీపీకి పెద్దల దన్ను ఇప్పుడు కీలకంగా మారింది.